హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరితేజు కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను యూట్యూబ్లో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మా ఇంట్లో ఉన్న 3D పిక్చర్. దీంట్లో లక్ష్మీదేవి, వినాయకుడు, సరస్వతీదేవి పిక్చర్స్ కనిపిస్తాయి. అవి 3 టైప్స్ చెప్తాను. ఈరోజు నేను చేయబోయేది బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దానికి కావలసిన పదార్థాలు 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను నేను. వాటిని నీట్గా కడిగేసి, మంచిగా కడిగేసి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. 1/2 కేజీ మాత్రం తీసుకున్నాను, మీకు కావాల్సే ఎక్కువ తీసుకోవచ్చు. దాన్ని బాగా కడిగేసి వాటిని తురిమాను. మంచిగా సన్నగా తురుముకోవాలి. 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అది ఇలా తురిమేసుకున్నాను. ఆ తురిమిందంతా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. 1/2 కేజీ క్యారెట్స్ ఇంత అయింది. నెక్స్ట్ దాంట్లో కావాల్సిన పదార్థాలు బెల్లం, ఇలాచీ పౌడర్, నెయ్యి, కాజు, బాదం అండ్ కిష్మిష్. 1/2 కేజీ క్యారెట్కి 1/2 కేజీ బెల్లం తీసుకున్నా నేను. ఇది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లో డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి పెద్దగా పెడితే మాడిపోతాయి అవన్నీ. ఓకే, అవి దోరగా అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలి. వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేయాలి. ఇంకొంచెం నెయ్యి వేసి ఈ తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుమిని అందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు దాన్ని వేగనివ్వాలి. ఇప్పుడు కొంచెం హైలో పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి కొంచెం హైలో ఉన్నా పర్వాలేదు, మనకి తొందరగా అయిపోతుంది. ఆ పచ్చివాసన పోయే వరకు కొంచెం హైలో ఉన్నా ఓకే. కలుపుతూ ఉండాలి, 2 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటి పోతుంది. ఇలా అయింది చూడండి. నెక్స్ట్ 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను కదా నేను, 1/2 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు సరిపోతుంది. 1/2 లీటర్ పాలు వేసేసుకుందాం. 1/2 కేజీ క్యారెట్కి 1/2 లీటర్ పాలు. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెడితే మాడిపోయి అడిగంట వేసిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ప్రతి 2 నిమిషాలు లేదా 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది, దానికి తొందరగా అవ్వదు కదా. ఒక 5 నిమిషాలకు ఒకసారి, 3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఇలా కిందకి పైకి చేసుకుంటూ ఉండాలి. బెల్లం కాబట్టి కొంచెం ఉడకగానే బెల్లం వేస్తే మంచిది. ఇది షుగర్ వేసుకునేవాళ్ళు కొంచెం బాగా ఉడికాక షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను బెల్లం కాబట్టి క్యారెట్ ఈ స్థితిలో వచ్చినప్పుడు 1/2 కేజీ బెల్లాన్ని ఇందులో వేసేసాను, ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకనే తొందరగా వేసాను. బెల్లం వేశాక దాన్ని
మంచిగా కలుపుకోవాలి. బెల్లం వేసాక కూడా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి, సిమ్లోనే ఉంచాలి. ప్రతి 2 నిమిషాల బెల్లం వేసాక ప్రతి 2 నిమిషాల కంపల్సరిగా కలపాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి అంతా అయ్యాక అది ఇలా ఒక్క దగ్గరకు వచ్చేసింది. అప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ముందే వేసినా పర్లేదు, ఉడికితే అవి లోపల కొంచెం ఉడికినా ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. నెయ్యి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం అదే సిమ్లో ఉంచుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అది వేసుకోవాలి. వేసుకొని ఈ హల్వా కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడు ఇవన్నీ వేసి కలిపి 1 నిమిషం 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే అవి ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం బాగా హల్వాలో కలిసిపోతాయి. కొంచెం మెత్తగా అయినా భలే టేస్ట్ ఉంటుంది 2 నిమిషాల తర్వాత. హల్వా రెడీ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఏంటంటే దీనికి కొంచెం టైం పడుతుంది, అట్లీస్ట్ 45 మినిట్స్ అన్న పడుతుంది. ఇది తొందరగా అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెల్లంతో చేసిన గాజర్ హల్వా రెడీ. సో హెల్దీ ఫర్ అవర్ హెల్త్ షుగర్ కంటే. ఓకే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా రెడీ. దీన్ని డ్రై ఫ్రూట్స్తో డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, నేను ఈ హల్వాని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. గార్నిష్ చేసిన తర్వాత కూడా ఇలా మనం పైన పెట్టేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా తినడానికి కూడా. ఎంతో రుచికరమైన బెల్లంతో చేసిన క్యారెట్ హల్వా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.